హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దీపికాస్ వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి మటన్ మామిడికాయ అనమాట మటన్ మామిడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు చాలా అనమాట ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నేను చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా కానీ ఇప్పుడు ప్రాసెస్ చూసేదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత రెండు ఇలాచి వేసాను తర్వాత మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క అలానే పావు టీ స్పూన్ సాజీరా ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకొని ఒకసారి గరిటతో వేపుకున్న తర్వాత ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక మూడు ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఉల్లిపాయ ఎంత వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలానే ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇక్కడ మనం అర కేజీ మటన్కి అయితే చేస్తున్నాం అనమాట కర్రీ అంతా కూడా ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా బాగా మగ్గిపోయినాయి అనమాట ఇలా ఉల్లిపాయ ముక్క బాగా వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ వేసేస్తున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు వేసేస్తున్నాను టమాటా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెలుల్పే పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మీరైతే ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూసినట్టు ఇక్కడ టమాటా ముక్క అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా కారం వేసిన వెంటనే నీళ్ళు వేయకుండా ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనిచ్చి తర్వాత నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇలా వేపడం వల్ల కారంలో ఉన్న అంతా పోయి ముక్కుకు బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసాను ఒక చెంబుడు నీళ్ళు పోసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మామూలుగా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మనం మామిడికాయ ముక్కలు వేయాలి కాబట్టి ఇంకా నేను కుక్కర్ మూత అనేది పెట్టలేదు ఇలా మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి అంతా కలుపుకోవాలి మటన్కి కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయి బాగా ఉడకాలి కాబట్టి అదే చికెన్కి అయితే నేను నీళ్ళు అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మామిడికాయ మీద ఉన్న ఆ పచ్చది పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు వేయడానికి ముందు మటన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలంటే ఉడికినాక మామిడికాయ ముక్కలు వేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వరకు రానివ్వాలి ఇక నేనైతే ఆరు విజిల్స్ అయితే రానిచ్చాను చూస్తున్నారుగా మటన్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని మీకు ఇంకా వాటర్ ఎక్కువ అనిపిస్తే కుక్కర్ మూత తీసినాక స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కూర అంతా కూడా కొంచెం వాటర్ అనేది తగ్గి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారుగా ఈ మాత్రం గ్రేవీ అనేది ఉంటేనే మనకి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది మరి దగ్గరికి అయిపోయినా కానీ అంత బాగోదనమాట ఇప్పుడు ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి ఇక్కడైతే మనకి బాగా ఉడికిపోయింది మటన్ అనేది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వేసేసుకుందాము చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం రైస్ చపాతీలోకి దేంట్లోకి అయినా కానీ అలానే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మరొక మంచి రెసిపీ అయితే మళ్ళీ కలుస్తూ వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్